హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ప్రోజ్ పోయింగ్కి సంబంధించినటువంటి గల్ అనే లెసన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్తి సమ్మర్ కింద డిస్క్రిప్షన్లో అట్లాగే నా యాప్లో ఉండడం జరుగుతుంది. పూర్తి సమ్మర్ని తెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లెసన్ టైటిల్ నేమ్ గల్ అంటే ఒక అమ్మాయి అని అర్థం రావడం జరుగుతుంది. దీనిని జమైకా కింకాయిడ్ రచయిత్రి రచించడం జరిగింది. జమైకా కింకాయిడ్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ కరేబియన్ అమెరికన్ రైటర్ ఆఫ్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. ఊహాత్మక బాహుకథకు సంబంధించినటువంటి నవలలు ఎక్కువ రచించినటువంటి రచయిత్రి జమైకా కింకాయిడ్. ఈమె పోయమ్లను ఎక్కువ రాయడం జరిగింది. న్యూయార్కర్ మ్యాగజీన్లో పనిచేయడం జరిగింది. ఫోటోగ్రాఫర్గా, ప్రొఫెసర్గా, షార్ట్ స్టోరీ టెల్లర్గా అనేక రంగాల్లో కృషి చేయడం జరిగింది. జమైకా కింకాయిడ్ రచయిత్రి ఆంటిగ్వాన్ అమెరికాకు చెందినటువంటి నవల రచయిత్రి. బార్న్ ఇన్ 1949. న్యూయార్కర్ మ్యాగజీన్లో అట్లాగే అనేక భాషా సాహిత్యాల్లో, ఇంగ్లీష్ సాహిత్యంలో అనేక రంగాల్లో కృషి చేయడం జరిగింది. అమెరికాకు చెందినటువంటి రచయితల్లో అగ్రగణ్యుల్లో వీరు ఒక గొప్ప రచయిత్రి అని చెప్పుకోవచ్చు. ద ప్రజెంట్ లెసన్ గల్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ కింకాయిడ్స్ ఫస్ట్ స్టోరీ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద రివర్ అనే లెసన్ నుంచి. ఎట్ ద బాటమ్ ఆఫ్ ద రివర్ అనే ఫస్ట్ స్టోరీ నుంచి ప్రస్తుత పాఠ్యాంశం, ప్రస్తుత పోయమైనటువంటి గల్ అనే లెసన్ని తీసుకోవడం జరిగింది. ఈ లెసన్లో పూర్తిగా తల్లి కూతుర్లు రెండే రెండు పాత్రలు ఉండడం జరుగుతుంది. ఒక తల్లి యవ్వనంలో ఉన్నటువంటి తన కూతురికి ఇచ్చేటటువంటి అడ్వైజర్స్, సలహాలు, సూచనలు ఏముంటాయి, దానికి సంబంధించినటువంటి టాపిక్. ఒక రూరల్ ఏరియాలో జీవిస్తున్నటువంటి నిరుపేద కుటుంబంలో జీవిస్తున్నటువంటి తల్లి కూతుర్లు తన కూతురు ఎలా మెలగాలి, సొసైటీలో ఎలా ఉండాలి, టీనేజ్లోకి వచ్చింది కాబట్టి ఏ విధమైనటువంటి దృక్పథంతో, ఏ విధమైనటువంటి పని ఆలోచనతో ఎట్లుంటేనంటే సొసైటీలో మంచి పేరు వస్తుందన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక తల్లి తన కూతురికి ఎట్లా అడ్వైజ్ ఇస్తుందో అన్నదే ప్రస్తుత పాఠ్యాంశం, ప్రస్తుత పోయం. ద పోయం గల్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వైస్ గివెన్ బై ఏ మదర్ టు హర్ డాటర్. ఒక కూతురికి తన తల్లి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్, అడ్వైజ్లు ఏమేమి ఉంటాయి నిజ జీవితంలో అన్నదే పాఠ్యాంశం. గర్ల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ట్ ఇన్స్ట్రక్షన్స్, అడ్వైజ్ అండ్ వార్నింగ్ గివెన్ బై ఏ మదర్ టు హర్ టీనేజ్ డాటర్. యవ్వనంలో ఉన్నటువంటి తన కూతురికి వార్నింగ్లు, ఇన్స్ట్రక్షన్స్కు సంబంధించినటువంటి టాపిక్. ఒక్కొక్కటి నేను సీక్వెన్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా, వాటినే చదవడానికి ప్రయత్నం చేయండి, వాటినే ఎగ్జామ్లో రాయడానికి ప్రయత్నం చేయండి. హౌ టు లివ్ ఏ హ్యాపీ లైఫ్, ఒక మంచి జీవితం, ఒక ఆహ్లాదకమైనటువంటి జీవితం ఉండాలంటే మనము నిజ జీవితంలో జీవిస్తున్నది ఒక హౌజ్లో జీవిస్తుంటాం కాబట్టి మనకంటూ హౌజ్ హోల్డ్ టాస్క్స్ ఉంటాయి, అవి గల్కే ఇంకా కొన్ని ఎక్కువ ఉంటాయి. టీనేజ్లో ఉన్నప్పుడు వాటిని నేర్చుకోవాలి తల్లి నుంచి కాబట్టి హౌజ్ హోల్డ్ టాస్క్లే ఈ తల్లి అనేది తన కూతురికి అడ్వైజ్గా, సలహా సూచనలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒక తల్లి నిజ జీవితంలో ఏమేమి చేస్తుంది, అన్నం వండుతుంది, బట్టలు ఉతుకుతుంది, కుట్టు పని ఉంటుంది, అట్లాగే దాని దుస్తులను అన్నింటినీ కూడా మడవడం, ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం, కుకింగ్ ఉంటుంది, ఐరనింగ్ ఉంటుంది, చేపలు తెచ్చినప్పుడు చేపల క్లీనింగ్ ఉంటుంది, చికెన్ మటన్ తెచ్చినప్పుడు వాటి కట్టింగ్ ఉంటుంది, కూరగాయల కట్టింగ్ నుంచి ప్రతీది కూడా ఒక అడ్వైజ్ తల్లి నుంచి. అప్పుడప్పుడే యవ్వనంలోకి వచ్చి అప్పుడే పనిచేస్తున్నటువంటి, అప్పుడే ఆచరణలోకి వచ్చినటువంటి తన కూతురికి ఇచ్చేటటువంటి అడ్వైజులు మీరు సమ్మర్ని స్క్రీన్ మీద చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో చూడొచ్చు. నేను ఒకటే ఒక చిన్న ప్యాసేజ్ అవుతా, ఆ ప్యాసేజ్నే మీరు ఎగ్జామ్ సెంటర్లో పర్ఫెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ద మదర్ గివ్స్ అవుట్ మచ్ ప్రాక్టికల్ అండ్ హెల్ప్ఫుల్ అడ్వైస్ దట్ విల్ హెల్ప్ అవర్ డాటర్ కీప్ ఏ హౌస్ ఆఫ్ హర్ ఓన్ సమ్ డే. షీ టెల్స్ అవర్ డాటర్ హౌ టు డూ హౌస్ హోల్డ్ టాస్క్స్ యాజ్ లాండ్రీ, స్వీయింగ్, ఐరనింగ్, కుకింగ్, సిట్టింగ్ ద టేబుల్, స్వీపింగ్ అండ్ వాషింగ్. ద మదర్ ఆల్సో టెల్స్ ద గర్ల్ హౌ టు డూ అదర్ థింగ్ షెల్ నీడ్ టు నో అబౌట్ ఇంక్లూడింగ్ హౌ టు మేక్ హర్బల్ మెడిసిన్ అండ్ క్యాచ్ ఏ ఫిష్. దీస్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ సజెస్ట్ దట్ ద ఉమెన్ లివ్ ఇన్ పూర్ రూరల్ సెట్టింగ్ వేర్ పాసింగ్ ఆన్ సచ్ అడ్వైజ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డైలీ లివింగ్. తన తల్లి తన కూతురికి ఎట్లా ఇస్తుంది అడ్వైజులు అనేది, ఆ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి కూతురికి ఇచ్చేటటువంటి అడ్వైజులు ఈ విధంగా ఉండడం జరిగింది. ఇల్లుని అనేది ఎప్పుడైనా సరే ఒక కట్టుబాటుతో, నియమ నిబంధనలుగా ఊడ్చుకోవాలి. బట్టలు అనేటివి కూడా ఉతికేటప్పుడు తెల్ల బట్టలని, నల్ల బట్టలని సపరేట్ సపరేట్గా, కలర్ కలర్ దుస్తువుల్ని సపరేట్ సపరేట్గా ఉంచుకోవాలి, వాటిని వేరు చేయడంలోనే ఉండాలి. ఇప్పుడు నల్ల బట్టలని, కలర్ బట్టలని ఉతికేటప్పుడు వాటి కలర్ తెల్ల బట్టల మీద పడితే అవి నలుపుగా మారిపోవడం జరుగుతుంది. కూరగాయలు కట్ చేసేటప్పుడు వాటి ఇప్పుడు బెండకాయలు కానీ వంకాయలు కానీ కట్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒక రకంగా, వంకాయలు కట్ చేసేటప్పుడు ఒక రకంగా,
బట్టలు కుట్టేటప్పుడు కూడా బయటికి కనిపించకుండా, అంటే మనం కుట్టే దుస్తువు బయటికి కనిపించకుండా లోపలికి ఉండే విధంగా, ఆ కుట్టు అనేది ఆ వరుస క్రమం అనేది లోపల వైపు ఉండే విధంగా బట్టల్ని కుట్టడం, స్వీయింగ్ చేయడం, ఐరనింగ్ చేయడం, ఇట్లా మనం వండే వంటల్లో ఉప్పు, అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలని ఏ మోతాదులో ఎంతెంత వేయాలి, మనం ఒక చేపను ఎట్లా పట్టుకోవాలి, స్త్రీ అన్న తర్వాత చేపలు వండేటప్పుడు దాన్ని క్లీనింగ్ ఎట్లా చేయాలి, హౌస్ హోల్డ్ టాస్క్లు అనేవి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో వార్నింగ్స్ ఇస్తుంది. ఇల్లుని ఊడ్చేటప్పుడు ఈ విధమైన పద్ధతులే ఉంచుకోవాలి. మొత్తంగా ఒకవైపు నుంచి ఊడ్చుకొచ్చి ఫ్యాన్ గాలేసి మళ్ళీ అంతా చెల్లా చెదరయ్యేటట్లు ఏదని వార్నింగ్లు ఇస్తుంది. ఇట్లా చేమగడ్డని కట్ చేసేటప్పుడు, బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒక రకంగా, మన ఇంట్లో గమ్ వంటి పదార్థాలను ఉపయోగించేటప్పుడు మరో రకంగా ఉండాలి. అప్పుడే మనము యాపీ లైఫ్ని ఈ రూరల్ ఏరియాలో ఉంటున్నామని తన తల్లి ఇన్స్ట్రక్షన్స్ తన కూతురికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కథలో మొత్తంగా ఆ గల్ అనే అమ్మాయి 2 సార్లు మాత్రమే తన తల్లిని మాట్లాడుతుంది. ఒకసారి ఏమో తను చెప్పే తల్లి యొక్క ఇన్స్ట్రక్షన్లని క్వశ్చన్ చేస్తుంది. చివరిగా ఎండింగ్లో ఇట్లా నియానం చేస్తుంటే ఇవన్నీ కూడా క్రమ పద్ధతులు ఎలా గుర్తుపెట్టుకోవాలని తల్లి చెప్తుంటే అడ్వైజ్లో ఇచ్చే నేను కూడా నీలాగానే నేర్చుకున్నాని ఈ కథ తల్లి క్వశ్చన్ మార్క్తో ముగించడం జరుగుతుంది. ఇది గర్ల్కు సంబంధించినటువంటి పోయం. అడ్వైజ్లు హౌస్ హోల్డ్ టాస్క్లకు సంబంధించి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉండడం జరుగుతుంది. ద గర్ల్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వైజ్ గివెన్ బై ఏ మదర్ టు హర్ డాటర్. ఇదే ఈ లైన్ ఒక్కటే పర్ఫెక్ట్గా రాసి నేను ఇంతకుముందు చెప్పినటువంటి ప్యాసేజ్ని మీరు మంచిగా రాస్తే సరిపోతుంది. మొదట్లో జమైకా కింక్వైర్కి సంబంధించినటువంటి కవిపరిచయం కొంత మోతాదులో రాయడానికి ప్రయత్నం చేయండి. సమ్మరీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అట్లాగే నా యాప్లో కూడా ఉండడం జరుగుతుంది. ఈ గల్ అనే టాపిక్ మొత్తం కూడా తన తల్లి కానీ మీ నిజ జీవితంలో మీ తల్లిదండ్రులు మీకు ఎట్లాంటి అడ్వైజులు ఇస్తారు, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారన్న టాపిక్ని బేస్ చేసుకొని బట్టలు ఉతకడం, కుట్టు పని చేయడం, ఇస్త్రీ పని చేయడం, మన పెరడ్లో ఉండేటటువంటి మొక్కల నుంచి మనం కూరగాయలు ఎలా కట్ చేసుకోవాలి, మనము మన వద్ద ఉన్నటువంటి చేపలను ఎలా క్లీన్ చేసుకొని ఎట్లా ఉండాలి, ఈ టాపిక్ని ఎక్కువ మోతాదులో రాయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అనేది ఎట్లా గుర్తుపట్టాలంటే హౌస్ హోల్డ్ టాస్క్స్ అనేవి ఉండొచ్చు, మదర్ అనే వడ్డు ఉండొచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అనే వడ్డు ఉండొచ్చు, బల్లి అనే వడ్డు ఉండొచ్చు, పోయం అనే వడ్డు బేస్ చేసుకొని గల్ అనే టాపిక్తో ఉండడం జరుగుతుంది. జమైకా కింక్వైర్ అంటున్నాని రచయిత నేమ్ ఉండొచ్చు. ఈ విధంగా క్వశ్చన్ని గుర్తుపట్టి వాటికి తగ్గట్లు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను దాని వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.